भगवते श्रीरामकृष्णाय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आत्मीयुलारा कल क्रमंगा नेरवेरे प्रयत्नंलो కొంత సాకారాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం। భగవంతుడు ఆకాశంలోనో అధపాతాళంలోనో కాకుండా నీవు చూసే ప్రతి మనిషిలోనూ ప్రతి మట్టి రేణువులోనూ ప్రతి పువ్వులోనూ చెట్టులోనూ ఆకాశంలోనూ సర్వజీవుల్లోనూ సమస్తంలోనూ ఉన్నాడు। అందుకని దైవాన్ని చూడటం నారాయణుణ్ణి స్మరించటం నీవు నారాయణుడు కావాలనే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా సమస్త జీవుల్లో ఉండే పరమాత్మని స్మరించమని ఈ దేశంలో ఉండే ఈ భూమి మీద ఉండే అతి హీనుడు దీనుడు నీరసుడు నిర్ధనుడు దరిద్రుడు అయిన ప్రతి పేదవాడు దేవుడేనని అట్లా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడే ఈ దేశం ఈ ప్రపంచం ఈ మానవాళి ఉత్తమమైన ప్రగతి సాధిస్తుందని చాటి చెప్పిన వివేకానంద వీరుడి గురువరుడైనటువంటి రామకృష్ణుడికి ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి ఆధునిక ప్రపంచానికి అన్ని విధాల ఆధ్యాత్మికతయే మూలమని చెప్పిన అనేక మంది మహానుభావుల పాదాలకు నమస్కరిస్తూ శ్రీ సాయినాథుల వారిని వెంకటేశ్వర లాంటి సత్పురుషులను స్మరిస్తూ మనం ఈ సత్సంగానికి శుభాహ్వానం పలుకుంటున్నాం। ఒక ఉద్దేశం ఏంటంటే ఇంటింటా రామకృష్ణులు అనే ఒక కార్యక్రమం మన రామకృష్ణ సేవా సమితి తరపున నెల్లూరులో భక్తుల ఇళ్లలో ప్రారంభిస్తూ వచ్చాం। అది క్రమంగా కేవలం నగరానికి పల్లెకు కొంతమందికి కాకుండా చిన్న చిన్న నిరుపేదల ఇళ్లలో సంపన్నుల ఇళ్లలో వారు వీరనే భేదం లేకుండా కొన్నాళ్ళు గడిచాక ఎక్కడైనా ఒక పల్లెలోనే కాదు పొలంలో తోటలో ఎందుకంటే మనందరం అన్నం తింటున్నామంటే ఆ అన్నం మెతుకులు పుట్టేది భూమిలోంచి। మనం ధనాన్ని సంపాదించవచ్చును కానీ ఒక బియ్యపు గింజ తయారయ్యేది మాత్రం దాని ప్రకృతిపరమైన క్రమానుగతంగా మాత్రమే। అది దాని పద్ధతిలో విత్తనం నాటాలి పైరు పెరగాలి దాని అయినటువంటి క్రమగతంగా ఎంతోమంది కష్టపడాలి సమిష్టి శ్రమ ఫలంగా మాత్రమే బియ్యం గింజ వస్తుంది అది మనకు ఆహారం అవుతుంది। ఆ బియ్యం గింజ వచ్చే పల్లె ఉందే ఆ పల్లెలో ఉండే నారాయణుడైన మానవుడు ఉన్నాడే మన సోదరుడు ఉన్నాడే అతని గురించి సభ్యమానవ సమాజం ఆధునిక సమాజం క్రమంగా మరిచిపోతుంది। ఇది వింటానికి బాగుండకపోయినా అది నిజం। అందుకని ఈ దేశంలో ఏ విప్లవం ఏ భావం ఏ ఆధ్యాత్మికత ప్రాక్టీస్ చేయాలంటే ఏ విప్లవం అయినా జరగాలంటే అది పల్లెల్లోంచే రావాలి। నగరాలలో అది ఎంత అభ్యుదయాన్ని అందవచ్చును కానీ పల్లెల్లో మాత్రమే మనం గనక కృషి చేస్తే మానవాభ్యుదయానికి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సాధనకు సకల జీవ హితకరమైన సిద్ధాంతానికి కారణం। నాకు తెలిసినంతవరకు వివేకానందుడు దానికోసమే కలగన్నాడు। మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రోత్సహించిన పోతిలు భరద్వాజ మాస్టర్ గారు దానినే ఆశించారు। మనందరం ఈ క్షణాలను సంతోషంగా మార్చుకుందాం మన జీవితాల్లో మర్చిపోలేని ఒక మంచి జ్ఞాపకంగా చేసుకుందాం। ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న ఈ స్థలంలో సుమారు ఒక వారం రోజుల్లాగా వారం రోజుల నుంచి ఎందరో శ్రమించారు। వాళ్ళు శ్రమ స్వచ్ఛందంగా చేశారు ప్రేమతో చేశారు గౌరవంతో చేశారు అందుచేత మనం ఇంకా 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 ఇటువంటి అనేక సత్కార్యాలను రండి అనేక సత్కార్యాలను మనం ఎంత అంతులేని శ్రద్ధతో సద్భావంతో మనం ఇంకా ఇంకా చేస్తాం। ముఖ్యంగా మనము మన పిల్లలకు ఇవ్వవలసిన గొప్ప వారసత్వం ఏమిటంటే మన జాతి వారసత్వం మన ధర్మ వారసత్వం। మనం ఈనాడు ఆస్తిపాస్తులు ఇస్తున్నాము వాళ్ళని మంచి స్కూళ్ళలో చదివిస్తున్నాము వాళ్ళకి చక్కగా ఆస్తిపాస్తులు ఇచ్చి పెళ్లి చేస్తున్నాము కానీ వాళ్ళలో ఒక జీవితంలో ఒక భాగాన్ని విడిచేస్తున్నాము దాని పేరు ఆధ్యాత్మికత జీవించే కళ। భారతదేశంలో ఏదైతే మన ఋషులు ఆశించి చెప్పారో అది మిస్ అయ్యాం। ముఖ్యంగా మనలో అటువంటి ప్రయత్నానికి ఏమాత్రం కొరవలేదు। నిజంగా ఇదే పని మే నెలలో 4వ తేదీ 2014వ సంవత్సరంలో ఎల్నినో బలంకరంగా భయంకరంగా ఇబ్బంది పెట్టేటప్పుడు హయ్యెస్ట్ టెంపరేచర్లు ఉంటాయని చెప్పేటప్పుడు మూర్ఖులైతే తప్ప స్వామి భక్తులైతే తప్ప భగవంతుని మీద విశ్వాసం ఉండేవాళ్ళైతే తప్ప ఇది నిర్వహించరు ఇక్కడికి రారు। మనందరం మనం ఇక్కడికి రావడంలోనే మన భక్తిని విశ్వాసాన్ని చాటుకున్న వాళ్ళమయ్యాం। అందుచేత సోదరులారా ఇక్కడికి రావటానికి కారణమైన పరమాత్ముడికి మనం కృతజ్ఞతలు అర్పించుకుంటాం। ఎందుకనంటే
ఎందు చేత ఇక్కడికి వస్తే ఏమైంది అంటారేమో. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక ఊరు నుంచి రాలేదు, నెల్లూరు నుంచి రాలేదు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఎంతో పని ఉండేటువంటి సోదరులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి ప్రతి నిమిషం పనిలో లీనం చేసి దాంతో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. చదువుకునే పిల్లలు ఉన్నారు, రేపు ఉదయం పరీక్షలు ఉన్న బిడ్డలు ఉన్నారు. అదేవిధంగా ఉద్యోగం చేస్తూ కాస్త విశ్రాంతి దొరికిన వారు ఉన్నారు, అని డాక్టర్లు ఉన్నారు, సుమారు శతాధిక వృద్ధత్వానికి దగ్గర వస్తున్న పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా కొందరు ఇక్కడ నెల్లూరు జిల్లా చివరిలో ఉండే సూడూరుపేట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఒకవైపు ఎలక్షన్ జరుగుతోంది, అందుకని రాజకీయ సంబంధం ఉండే అనేక మంది మన ఈ సదస్సుకు తమదైనటువంటి శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ పల్లెలో, ఈ మనుగోలు ఒక ప్రాచీనమైన పల్లె, నెల్లూరు జిల్లాలో ఉండే అతి ప్రాచీనమైన పల్లెల్లో ఒక పల్లె. వివేకానంద స్వామి రథోత్సవం ఈ ఊరిలో మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది. ఆ 2 గంటలకు ఆ రథోత్సవం వచ్చేప్పుడు మేము అనుకున్నాము, ఇదిగో మాకు సంబంధించిన ఈ మిత్రుడు మన రంగయ్య, రంగయ్యతో సంబంధించినటువంటి స్నేహితులు అందరూ ఉన్నారు, ఇదిగో మా రామిరెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ఉన్నారు, ఇతరంగా అన్ని ఇక్కడ రాజకీయాలు పార్టీలు భేదాలు ఏమీ లేవు, మనందరం సోదరులం, అన్ని రకాల వాళ్ళు అందరూ ఉన్నారండి బాబు, ఇదిగో మాట్లాడితే పిలిస్తే వచ్చే మా సోదరుడు ఉన్నాడు, అదిగో మన వాళ్ళు పేరు పేరున ప్రతి వారు ఉన్నారు, వాళ్ళందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చిత్రం ఏంటంటే నాకు ఒక గొప్ప ఉద్వేగకరమైన భావం కలిగింది. ఎర్రటెండలో మధ్యాహ్నం వేళ పనిచేసే శ్రామికులైన పల్లెలో సుమారు 5,000 చిల్లర మంది మధ్యాహ్నం వేళ వివేకానంద స్వామికి నివాళి అర్పించను వచ్చారు. అందులో ఎందరు పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంటికి ఇద్దరిద్దరు వచ్చారు. మా గ్రామంలో, మా మనుగోలు గ్రామంలో వాళ్ళు పార్టీలు పాటించలేదు, స్త్రీ పురుష భేదం పాటించలేదు, ధనిక భేద పాటించలేదు, కులమతాలు పాటించలేదు, ఊరి లోపలలోనో వాడలో ఉండేవాళ్ళ పాటించకుండా అందరూ వచ్చారు. అందుకని ఒక సహృదయతకు అవకాశం ఉండే గొప్ప పల్లెగా నేను ఈ ఊరిని చూస్తున్నాను. అందుకని ఈ పల్లె నుంచే మరో రకమైన ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. ఈ ఉద్యమం ఏంటంటే ఒకరు ప్రతివారి కోసం, ప్రతివారు అందరి కోసం అనే ఒక భావం ఇది. క్రమంగా దీన్ని సాకారం చేయడానికి ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో పట్టవచ్చు. ఎన్నాళ్ళు అనేది ప్రధానం, కానీ ఒక దగ్గర ఒక విత్తనం వేసి నీళ్లు పోసి అచ్చేట్టు పెంచాలి కదా. అందుకని ఈ ఇంటింటి రామకృష్ణుల కార్యక్రమాన్ని గుండెగుండెకు రామకృష్ణులుగా మనం తీసుకొచ్చి ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం రామకృష్ణ సేవా సమితి, దానికి అధ్యక్షులైన మోహన్ దాస్ గారు. నిజంగా మోహన్ దాస్ గారే అయిన దాంట్లో ఉండకపోయినట్టయితే నాకు ఇంత సుపరిచితం ఏర్పడి ఉండేది కాదు. ఆ దంపతులు నాకు ఆత్మీయులు, ఆమె నాకు బిడ్డ వంటిది. ఆ విధంగా వాళ్లతో ఉన్న ఆత్మీయ సంస్పర్శే నాకు మళ్ళొక్కసారి రామకృష్ణ పరమహంసను, ఇంతమంది సన్మిత్రులను, ఇంతమంది రామకృష్ణుడి భక్తుల్ని పరిచయం చేసింది. నాకుండే కృతజ్ఞతతో నిండిపోతుంది. ఇకపోతే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రామకృష్ణ సేవా సమితిలో మల్లికార్జునరావు గారిని నేను ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటాను. ఆ సోదరుడు వ్యాపారం చేస్తారు, ఎప్పుడో తనదైన శైలిలో తాను బిజీగా ఉంటారు. ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి ఉన్నారు. విశేషం ఏంటంటే సార్, వివేకానందుడి గురించిన బోధల్ని స్కూళ్ళలోనూ పాఠశాలల్లోనూ కాలేజీల్లోనూ విస్తారంగా మనం చెప్పడానికి ప్రయత్నిస్తాం. దానికి తగినటువంటి ప్రయత్నంలో మీరు ఏదైనా కృషి చేయండి, మనం అందరం కలిసి చేతులు కట్టుకుని నడుస్తాం అని చెప్పిన ప్రోత్సాహం ఆయనలో ఉంది. అదేవిధంగా వచ్చి ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడాను తమ వంతు సహృదయత లేని ఇక్కడికి రారు. అదేవిధంగా బ్యాంకు ఉద్యోగం చేసే మా చెన్సయ్య, అదేవిధంగా రిజిస్టార్గా ఉండే సుబ్బరాయుడు, టెలికామ్స్లో పనిచేసే అమ్మాయి, ఇట్లా వారు వీరుని కాదు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ, అట్లాగే ఇంట్లో ఉండే కార్యక్రమం పక్కన పెట్టి వచ్చిన శేఖర్ రెడ్డి, అదే ఈ గ్రామంలో మాకు ప్రతివారు ఎంత దగ్గరి వారంటే నిజంగా ఒళ్ళు వంచి పనిచేసి మనం వచ్చే దారిలో కంప మండిలు తగలకుండా తీసిన వాళ్ళందరూ కూడా నమస్కారం పెట్టదలిచిన రామకృష్ణ స్వరూపమే, సాయినాథ స్వరూపమే, దేవతా స్వరూపమే. సోదరులారా, మనం ఒకరిలో ఒకరు దైవాన్ని భావించిన రోజున దైవం ఎక్కడో ఆకాశంలోనో కాకుండా మన సాటి మానవులలో ఉన్నారని గుర్తుపెట్టుకుంటే భారతదేశం ప్రపంచ దేశాల్లో మకుటాయి మనం అవుతుంది. ఒక సింపుల్ టెక్నిక్ అది, అయితే అది కష్టమైన పనే, కానీ అసాధ్యమైన పని అని ఏమీ ఉండదు. ఒకరోజు వివేకానంద ఉత్సవం జరిగిన రోజున పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, నేల ఈనినట్టు గుంపులు గుంపులుగా వస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత ఉద్వేగమో భావమో కలిగింది. మనం మన జాతి వాళ్లకు, మన బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, కావలసిన పరిజ్ఞానాన్ని, కావలసిన విజ్ఞానాన్ని
వాళ్ళకేదైతే వాళ్ళ జీవితానికి ఉపకరిస్తుందో అది చెప్పకపోవటం వల్ల అది తెలియటలో ఒక గ్యాప్ ఫామ్ అవటం వల్ల మాత్రమే ఈ సమాజంలో కొరత ఉంది గాని నిజంగా అందుకు అందరి హృదయాలలో సంసిద్ధత ఉంది అని నాకు అర్థమైంది అందుచేత మనం ఇటువంటి సమావేశాలు వందలు వేలు పెడతాం ప్రతి గ్రామంలో పెడతాం ఎవరైతే కొంచెం అవకాశం ఇస్తే ఆ ఊళ్ళన్నిటిలోకి వస్తాం మన పనంతా చేసుకుంటూనే కాస్త రెండు గంటల విరామానికి అంత ముంచుకుపోయేది ఏముండదు ధనం ఉండేవాడు డబ్బు ఖర్చు పెడతాడు శ్రమ చేసేవాడు శ్రమ చేస్తారు మనందరం ఒకరికొకరు ఆత్మీయంగా మెలుగుదాము మనందరం కలిసి గొప్ప విజయాన్ని గొప్ప జీవన సాఫల్యాన్ని మన జీవితంలోనే సాధించుకుందాం అటువంటి మహోదారమైన గొప్ప అవకాశానికి ఈ ఇంటింటా రామకృష్ణుల కార్యక్రమం మనకి కారణం కావాలని ఆశిస్తూ ఇంకొకటి ఇందుకు ఎంతో శ్రమపడినటువంటి చిరంజీవి రంగయ్య అదేవిధంగా ఆయనకు సంబంధించిన సహకరించిన సోదరులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా వారు వచ్చారు వారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా వృద్ధులైన వారు వచ్చారు మీరు ఏం భయపడకండి ఏదో ఇక్కడికి వచ్చి వడదెబ్బ తగ్గిపోద్ది అనుకోకండి ఎందుకనంటే మనం ఒక మహాపురుషుడి సాన్నిధ్యంలో ఉన్నాం ఒక ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని సాధిస్తామనే దృష్టితో వచ్చాం మనకి ఇతరులకు మేలు జరుగుతుందనే సద్భావన మనని ముందుకు నడిపిస్తోంది మన రక్తంలో మన జవజీవంలో మన శక్తి అంతట్లోనూ ఒక గొప్ప కొత్త నూతన చైతన్యంతో నిండుతున్నాం మనం కాబట్టి మనం బలహీనులం కాదు మన వెన్ను వంగిపోలేదు మనం నిటారుగా నిలబడి ఉన్నాం నాకు ముఖ్యంగా ఈ పెద్దవారిని సార్ సార్ చేస్తే ధన్ సింగ్ గారిని చూస్తే నాకు ఒక్కసారి సిగ్గుగా ఉంటుంది ఎందుకంటే నేను ఇట్లా గోని వంచుకొని కూర్చుంటాను ఆయన నిటారుగా కూర్చుంటారు ఆయన ఈయన పాడుతూ ఉంటే ఒక నిమిషం ఆగి ఇట్లా ఇవ్వండి నేను పాడుతానంట భావోద్వేగంతో రామకృష్ణుల గురించి చెబుతారు ఆ సోదరుడి కదలిక చూస్తే ఏమనిపిస్తుందంటే ఎన్నాళ్ళు ఉన్నామనేది ప్రధానం కాదు ఎట్లా ఉన్నామనేది ప్రధానం ఆ విధంగా ఆయనను చూస్తే మనందరికీ ఉత్తేజం దేహానికి వయసు వస్తుంది మనస్సుకు అనుభవం వస్తుంది జీవితానికి అనుభవం వస్తుందే తప్పిస్తే వృద్ధత్వ మనస్సు లేనే లేదని ధన్సింగ్ గారిని చూస్తే అనిపిస్తుంది అందుచేత ఒక చిన్న నిప్పురవ్వ అగ్నికణమై మెల్లమెల్లగా ప్రపంచం మొత్తాన్ని కమ్మివేసినట్టు భారతదేశపు రవిశేఖరుడైన వివేకానంద స్వామి ఆయన భావజాలము ఏనాటికైనా ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శకం అవుతుంది ఆ ప్రయత్నంలోనే మనం సూక్ష్మంగా గమనిస్తే షిరిడీ సాయినాథుల వారి జీవితం ఉంది ఆధ్యాత్మికత ఎక్కడున్నా ఒక్కటే దానికి సాకారంగానే ఎందరో మహాపురుషులు వచ్చారు ఆ మహాపురుషుల పాదాలకు నమస్కరిస్తూ మనం ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం మనం కొద్ది రోజుల తర్వాత ప్రతి పల్లెలో మెడికల్ ఎడ్యుకేషనల్ క్యాంప్స్ అని పెడతాం అంటే వ్యాధి రాకుండా ఉండేందుకు ఏం చేద్దాం ఇట్లాంటివి కొన్ని ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా మన పిల్లలకు కావాల్సిన చదువుపరమైన సలహాలు ఇచ్చుకోవటం విషయంలో చూస్తాం అదేవిధంగా అనవసరంగా వ్యర్థమయ్యే వివాహాది విషయాలలో ఆడంబరాలకు పోకుండా చేసేటువంటి గ్రామీణ అభ్యుదయం కోసం కృషి చేస్తాం వీలైతే ఎంతవరకు మనం కన్నీళ్లు తుడవగలమో ఆ కన్నీళ్లు తుడవడమే ఆ కన్నీళ్లు తుడవడంలోనే రామకృష్ణుడు వివేకానందుడు సాయినాథుడు సకల దేవతలు మహాత్ములు సంతోషిస్తారని విశ్వసిస్తాం సోదరులారా గొప్ప ఉద్వేగంతో రామకృష్ణుడితో సన్నిహితం ఉన్న సత్పురుషుల చరిత్ర చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాం ఇక్కడ చెప్పుకుంటున్న సందర్భంలో రామకృష్ణుడు ఇక్కడ కూర్చున్నారు ఆ మహాపురుషుడి సాన్నిధ్యంలో మనం అందరం పరవశిస్తూ దీన్ని అనుభవిస్తాం ఇక్కడ మీరు ఎండ గురించి ఆలోచించకండి మనకు మంచి ఆహారం తీసుకుందాం ఒక విశేషం చెప్పనా 10 మంది కలిసి ఒక దివ్యవర ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించటం యజ్ఞం యజ్ఞం అంటే కేవలం హోమగుండం చుట్టూ కూర్చొని సమిధులు వేయటం కాదు సత్కార్యాచరణీయ యజ్ఞం అదేవిధంగా ఎంతోమంది శ్రమను అందరం కలిసి సద్వినియోగం చేసుకోవటం యజ్ఞం అటువంటి నామయజ్ఞం భావయజ్ఞం పారాయణా యజ్ఞం సత్సంగ యజ్ఞం అనే సత్కార్యంలో మీరందరూ మనమందరం ఉన్నాం మన జీవితాలు ధన్యమవుతున్నాయి ఆ ధన్యతకు పరాత్మడికి కృతజ్ఞతలు చెప్పుకొని మనం అందరం ఇప్పుడు ఈ కృషిని ప్రారంభించి ఇప్పుడు మన రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులైనటువంటి డాక్టర్ మోహన్ దాస్ గారు తమ ప్రవచనం చేస్తారు